मुसलमान जाते लक्ष्मी गारु बनभाग लक्ष्मी गारु नालुगु सार्लु एंपी रेंडु पदि समस्यालु मंत्रिगा चेसिन अनुभवं उंदी अटुवंटि मंचि व्यक्तिनि पंपिस्ते मन गुरिंचि मन राष्ट्रं गुरिंचि मन बिड्डल भविष्यत्तु गुरिंचि अक्कड पोराडडानिकि अवकाशं उंटुंदि काबट्टि प्रजल्नि नेनु कोरेदि ओकटे ओक अवकाशं अयिते मीरु जगन रेड्डिकि इच्चेशारु ఒక క్షణం ఆలోచించండి ఓటేసే ముందు ఎవరికి వేస్తున్నాము ఎందుకు వేస్తున్నాము అసలు వీళ్ళకి ఏయొచ్చా ఏయకూడదా అని ఒక్క సెకండ్ ఆలోచించి మీ ఓటు వేయాల్సిందిగా కోరుకుంటూ ప్రత్యేకంగా ఈ యొక్క రాంపూర్ నగర ప్రజల అందరికీ నేను కోరడం ఏంటంటే తెలుగుదేశం పార్టీకి ఓటు దయవు చేయండి సైకిల్ గుర్తు పనబాక లక్ష్మి గారు పనిచేసే లక్ష్మి మీ అందరికీ కానీ ఇంకోసారి రాంపూర్ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను ఈరోజు బై ఎలక్షన్ ఎంపీ బై ఎలక్షన్ కి ఈరోజు సాయంత్రం 5 గంటల లాస్ట్ అయితే తెలుగుదేశం పార్టీ నుంచి ప్రచారం చేస్తున్నాము ఎక్కడికి పోయినా ప్రజల కళ్ళల్లో ఆనందం కనిపిస్తుంది అయితే అట్లే ఆనందంతో పాటు భయం కానీ కనిపిస్తుంది మేము 100 సార్లు చెప్పాం వాలంటీర్లు ఈ ఎలక్షన్స్లో ఇన్వాల్వ్ అవ్వకూడదు అని ఎలక్టర్ గారికి చెప్తే వాలంటీర్ ఎవరు పని చేయకూడదు మేము ఆర్డర్స్ ఇచ్చాము స్ట్రిక్ట్ ఆర్డర్స్ ఇచ్చాము మాకు వాలంటీర్స్ మీద ఏమి వ్యక్తిగత కక్ష కాదు సిస్టమ్ కాదు ఈరోజు 5 గంటల తర్వాత మేము ఉండకూడదు వెళ్ళిపోతున్నాం ఈరోజు 5 గంటల తర్వాత ఈ ఊర్లో మేము ఉండకూడదు స్థానికులం కాదు కాబట్టి వెళ్ళిపోతున్నాం అటే మేము ఉంటాము చేస్తామంటే అట్టం వాలంటీర్లకి ఎలక్షన్లో ఈరోజు ప్రతి ఓటర్ స్లిప్ ఇస్తుండేది వాలంటీరు వాళ్ళకు పోయి కన్విన్స్ చేస్తుండేది వాలంటీరు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వాళ్ళే ఆయన స్ట్రెంగ్త్ వీక్నెస్ అని ఆయనే చెప్తున్నాడు మేము ఒకటే చెప్తున్నాం ఒక ఫెయిర్ ఎలక్షన్ జరపండి కాదు చంద్రబాబు నాయుడు కుర్చీ వచ్చేది కాదు ఈ యొక్క పార్లమెంట్ ప్రజలకు మేము కోరేది ఏంటంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళకి కళ్ళు నెత్తికెక్కిపోయి ఉన్నాయి వాళ్ళకి ప్రజలు కనిపించలేదు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు గమనించారో లేదో వాళ్ళ మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు ఏం చెప్తున్నారు మేము అసలు జగన్మోహన్ రెడ్డి ఓటే అడగరు అంట నిన్న చూశాను ఒక కరపత్రం ఆ కరపత్రంలో లవ్ లెటర్ రాసినాడు ఆయన పేరు పెట్టి ప్రతి ఒక్కరి పేరుతో వస్తుంది 1000 రూపాయలు పెన్షన్ నుంచి 2250 ఆయన పెంచాడు ఏమయ్యా మరి ఇన్ని అబద్ధాలు ప్రజలేదో నిన్ను నమ్ముతున్నారనుకో ఆ చెట్టు పేరు చెప్పి వచ్చిన వాళ్ళే కదా మీరు ఏదో రాజశేఖర రెడ్డి బిడ్డ అని మీకు గౌరవిస్తున్నారు అబద్ధాలే అబద్ధాలు 2000 ఎవరండి ఇచ్చింది 2000 పెన్షన్ ఇచ్చింది ఎవరు తెలుగుదేశం కాదా చంద్రబాబు నాయుడు కాదా ఈయనిచ్చానని రాస్తాడేంటి ఏమైనా పిచ్చికి పోయిందా వీళ్ళకి మతి సుమితం లేకుండా పోయిందా 1000 రూపాయల నుంచి ఈయన 2250 అన్ని అబద్ధాలు ఈరోజు 2000 నుంచి 250 రూపాయలు మాత్రమే పెంచాడు ప్రజలకు మోసం చేశారు 3000 ఇస్తా అని చెప్పి మహిళలకు చెప్పింది 45 సంవత్సరాలకు ఏమీ లేదు ఈరోజు యువతకి ఇచ్చిన మేము ఆ అన్ఎంప్లాయిడ్కి ఇస్తుండే నిరుద్యోగ వృత్తి తీసేశాడు